రీసెంట్గా ఒక అమ్మాయి పైన 3 మైనర్లు అయితే అత్యాచారం అయితే చేశారు. వాళ్ళు అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయిని అయితే హత్య చేసి చంపేయడం జరిగింది. దీనికి వాళ్ళ ఎవరైతే అత్యాచారంలో పాల్గొన్న వాళ్ళ ఇద్దరి ఫాదర్స్ ఆ బాడీని దొరకకుండా ఒక కెనాల్లోనైతే పారేశారు. ఏజ్ లో ఆ పిల్లలు తప్పు చేశారంటే 80% మిస్టేక్ పేరెంట్స్దే ఉంటుంది. అసలు ఈ విషయాలు పిల్లలకు ఎలా తెలుస్తాయి ఈ అత్యాచారం అనేది? సో పేరెంట్స్ మిస్టేక్ పక్కా 80% 100% ఉండుండొచ్చు. పిల్లల్ని మంచిగా పెంచుకోకపోవడం కూడా ఇది ఒక కారణం. బాడీని డిస్పోజ్ చేయడానికి పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ముందు వాళ్ళకైతే శిక్ష విధించాలి. అలాగే చిన్న ఏజ్లో పిల్లలకి మొబైల్ ఇచ్చి వాళ్ళ మొబైల్లో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళకు మొబైల్ ఇచ్చి చెడగొడుతున్నందుకు మన సోషల్ మీడియాలో వచ్చే 18+ కంటెంట్ కానీ ఏదైతే ఉండదో మనకు ఏదైతే మన కళ్ళ ముందలో ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్లో రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఏవైనా సరే మనకు అడల్ట్ కంటెంట్ న్యూడిటీ 18+ కంటెంట్ ఉన్నది ప్రతి ఒక్కటి మనమైతే ఇగ్నోర్ చేసి అది ఏదైతే కంటెంట్ ఉందో దానికైతే మనం రిపోర్ట్ కొడదాం. సో నెక్స్ట్ టైం అలాంటివి మన కళ్ళ ముందర కనబడకుండా ఉండడానికి, ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు కూడా ఎక్కువగా మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఓపెన్ చేయగానే వాళ్ళకి అన్ని ఇట్లా కనబడతా ఉన్నాయి. సో 18+ కంటెంట్ ఉంటే వాళ్ళు ఇంకా చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి మీకు దయచేసి చెప్తా ఉన్నా 18+ కంటెంట్ కానీ ఇలా అడల్ట్ కంటెంట్ ఉంటే తప్పకుండా దానికైతే రిపోర్ట్ కొట్టి ఇగ్నోర్ అయితే చేయండి వీడియోను. నెక్స్ట్ టైం అలాంటివి ఎక్కువ రిపీట్ కాకుండా ఉంటాయి. దీని మీద మీ స్పందన ఏంటో కూడా కింద కామెంట్ చేయండి గాయ్స్.